స్వాగతం. రాయవరం మండలం రాయవరంలో వైఎస్ఆర్సీపీ మండల కార్యకర్తల సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేసిన మంచి పనులను అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రజలందరికీ తెలియజేస్తూ జరగబోయే స్థానిక ఎంపీడీసీ జెడ్పీడీసీ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని, వర్గపోరు ఉండకూడదని, చాలా కాలం తర్వాత కష్టపడితే ప్రభుత్వం వచ్చిందని, ప్రభుత్వానికి విలువలు తీసుకురావాలని ఆయన కోరారు. త్యాగం చేస్తేనే విలువ ఉంటుందని, త్యాగాల వల్లే మనకు మంచి అవకాశాలు వస్తాయని కార్యకర్తలకు ఆయన హితబోధ చేస్తారు. ఈ సందర్భంగా సిరిపాలపు శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని వాదనలు తిరిగినటువంటి ఏకైక వ్యక్తి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇవాళ అలా తిరగడమే కాదు, నిజంగా 145 కోట్ల రూపాయలు మనకు రోడ్లు, రైళ్లు, బిల్డింగ్స్, సచివాలయాలు, మండపేటలో 100 పడకల హాస్పిటల్ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రానికి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మన నియోజకవర్గానికి అతి తక్కువ కాలంలోనే అందించి మనందరము ప్రజల వద్దకు ఓట్లు అయ్యేటువంటి అవకాశాన్ని మనం ఏదో వేదాలు పెట్టుకుని ఏ ఒక్క సీట్ పోయినా రేపు పోసేయాలి మన మొహం చూపించడం మన చిటికి మాట్లాడుతుంటే మన మక్కలు కూర్చోబెట్టి మన మంచి అనుకుంటున్నారు కదా. మనం ఆయనకి మన మండలంలో ప్రతి ఊరు టెక్కింటి గిఫ్ట్గా ఇస్తామని మీ అందరి తరఫున ఎన్నో రకాల వర్గాలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నాం. ముఖ్యంగా విద్యా వైద్యం పేదల పథకాలనే పేరుతో సీఎం గారు ముందుకు వెళ్తున్నారు. మరి 26 లక్షల మందికి ఒకేసారి ఇళ్ళు పట్టాలి ఇవ్వడం అనేది మన దేశంలోనే అరుదైన ఘటన. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలి. తమ ప్రజలు తమ ఓట్లతో అభివృద్ధి కట్టబడుతున్న ప్రతిపక్షానికి బుద్ధి చెప్పాలి. జగనన్న గ్రామ సచివాలయాలు జయప్రదంగా నడుస్తున్నాయి. మరి వృద్ధులకి ఇంటి దగ్గరే పెన్షన్స్ కూడా అందుతున్నాయి. ఇక అమ్మఒడి పథకం అయితే ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో అది మనకి మీ అందరికీ కూడా తెలిసిందే. మనల్ని వేలెత్తి చూపించడానికి ప్రతిపక్షానికి అసలు అవకాశం అనేది లేదు. కానీ చిన్నపాపనైనా పెద్ద కథతో కొట్టలేని సామెతను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైఎస్సీపీకి మీ అందరి ఓట్లో వేసి అత్యధిక మెజారిటీతో మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలి. ప్రత్యర్థులకు కూడా మనం ఎక్కువ ఈ ఓట్లు వచ్చేలా చూసుకోవాలి. పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో మన వైసీపీ ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో అదే విధంగా మన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంత గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Yeah.
అందరికీ ధన్యవాదాలు. స్వర్గీయ శ్రీ నయాల ప్రసాద్ గారి సన్నిధిలో మన ఈరోజు వారిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి గురువులు ప్రార్థిస్తున్నారు. మరి గౌరవనీయ మన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజ్యసభకు మరి పంపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను స్వర్గీయ రాయవర మనసు గారు మొక్కను గ్రామ సర్పంచిగా మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా ఒకసారి శాసనాన్ని అందరికీ ఉపయోగపడదు. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రాజ్యసభ సభ్యుడి అనౌన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి అభిప్రాయంతో మీ అందరి ఆశీస్సులతో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన ప్రమాణమైన గానాన్ని మీటింగ్ యాభై ఒక రోడ్లు పెట్టుకుందాం. మీ అందరూ అలాగే
అని ఆలోచన చేయాలి. అలాగే మన గ్రామ వాలంటీర్ కూడా వారందరికీ కూడా మన కార్యకర్తలు మన నాయకులు ఇప్పించిన ఉద్యోగాలే. మీరు ఎవరినైతే సూచించారో ఆయా గ్రామంలో వారికే వాలంటీర్లు ఇవ్వడం జరిగింది. ఆ వాలంటీర్లు కూడా మీరు ఈ అసలు కోసం ఎవరు ఎలా పనిచేస్తారో ఏ కుటుంబం ఏ వైపునా పనిచేస్తుంది అన్న విషయం కూడా మీరు ఆ అడిగితే చెప్తూ ఉంటారో ఆ సహాయ సహకారాలు కూడా మేము పొందొచ్చు. ఖచ్చితంగా మీరు నియమించిన వాళ్ళే మీరు చెప్తే మన ప్రభుత్వం వారిని రికమెండ్ చేసిన వల్లే వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో అంటే నేను చెప్పి మాట్లాడుతూ పాటిస్తేనే మన ఉద్యోగం సాయం అవుతుంది. ఏమిటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో తెలుగుదేశం పార్టీ అయ్యంలో జన్మక్త ప్రజలు ఉండే వాళ్ళంటే గ్రామంలో కష్ట తీసుకునేవాడు కానీ ఒక హౌసింగ్ లోన్ తీసుకునేవాడు కానీ లేక ఇళ్ళ స్థానం కావాల్సినవాడు కానీ అలాగే ఇంకా సరే రైతుకు సంబంధించిన ఏదైనా దానికి మూడుసార్లు శాసనసభ ఒకసారి
ఒకసారి శాసన మండలి సభ్యుడు, మూడు సార్లు మంత్రిగా అందించగలిగితే సంప్రదించి వారికి కూడా సంప్రదింపు ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి. మనం వారి యొక్క విశ్వాసాన్ని మనం పొందగలగాలి. అతిజాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నారు. అదొకటి చాలు అని మనం చేస్తాము. అవి మన విజయానికి కొంత దోహదపడతాయి. మన యొక్క ప్రవర్తన మన క్యాండిడేట్ ఎటువంటి అభ్యర్థి అభ్యర్థి యొక్క గుణగణాలు అతి ప్రధానమైన అంటే ప్రతి అంశం కూడా నిశ్చితంగా చూస్తారు. వాటర్ ఎప్పుడు కూడా ప్రతి అంశం కూడా నిశ్చితంగా చూస్తారు. వారి గ్రామంలో ఉన్న వారి గురించి ప్రతి విషయం కూడా పూర్తిగా వారి అవగాహన ఉంది. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్త కావాలని నిర్ణయం తీసుకుంటే మరి ముఖ్యమంత్రి గారు చనిపోయాడు కాబట్టి మీకు ఉంటాను. వాస్తవాన్ని మాట్లాడి మీకు అభినందిస్తున్నాను. నాకు ఏమీ లెక్క కాదు అని నిజాయితీగా కుటుంబానికి నమ్మిన గొంతుగా నిలిచినటువంటి వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క ఎకరం కూడా పొలం కూడా సంపాదించుకోలేనటువంటి నిజాయితీగా పరిపాలన అందించి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రాజ్యసభ ఇవ్వడం బోస్ గారికి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకి ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా బీసీఎస్సీలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కాదు 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జై జగన్. పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి నిదర్శనమే ఇవాళ మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ ఇవ్వడం ఇద్దరు బీసీలకి. నిజంగా విశ్వసనీయత నిజాయితీ ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి సాధిస్తామనేది పరిపూర్ణ విశ్వాసం కనబడుతుంది.